ప్యారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో భారత్ కి మరొకసారి నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ ఓటమి పాలయ్యాడు. నిశాంత్ ఓటమిపై జడ్జిల తీర్పుని తప్పుబడుతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ బాక్సర్ నిశాంత్ దేవ్ కు నిరాశ ఎదురైంది. 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో మెక్సికో బాక్సర్ మార్కో వెడ్డే చేతిలో 4-1 తేడాతో నిశాంత్ ఓడిపోయాడు. మొదటి రౌండ్ లో వెడ్డేపై నిశాంత్ విరుచుకుపడ్డాడు. రెండో రౌండ్ లోనూ నిశాంత్ ఆధిపత్యం ప్రదర్శించిన జడ్జిలు మాత్రం 3-2 నిర్ణయంతో వెడ్డేకు పాయింట్లు ఇచ్చారు. ఇక మూడు రౌండ్లోనూ 5 జడ్జిలు 10 పాయింట్లను వెడ్డేకు ఇచ్చారు. నిశాంత్ కు 9 చొప్పున ఇవ్వడంతో ఓటమి తప్పలేదు. నిశాంత్ దేవ్ తొలి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ప్రత్యర్థిని విజేతగా ప్రకటించే సమయంలోనూ అతడితో పాటు అభిమానులకు నమ్మశక్యంగా అనిపించలేదు. నిశాంత్ దేవ్ ప్రతి రౌండ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ జడ్జిలు మాత్రం వెడ్డేను విజేతగా ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిశాంత్ కు భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ నటుడు రణదీప్ కూడా మద్దతుగా నిలిచారు. అసలు స్కోరింగ్ సిస్టమ్ ఎలా చేశారో అర్థం కావడం లేదని ఇది గొప్ప ఫైట్ అంటూ పోస్టులు చేశారు. అద్భుతంగా పోరాడిన నిశాంత్ బాధపడొద్దంటూ విజేందర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఒలింపిక్ కమిటీపై కాస్త ఘాటుగానే స్పందించాడు బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా. పోటీలో నిశాంత్ విజయం సాధించాడు. స్కోరింగ్ విధానమే కరెక్ట్ కాదన్నాడు రణదీప్ హుడా. నీ నుంచి పథకాన్ని దోచేసినా నువ్వు మాత్రం మా మనసులను గెలిచావంటూ ట్వీట్ చేశారు రణదీప్ హుడా.